మా ఇంటి ఆడపడుచు. ఏంట్రా నువ్వు తీసుకెళ్తున్నావా? ఆ ఇదిగో పట్టుకెళ్తున్నానుగా. ఏంట్రా అలా చూస్తున్నావు? ఓసారా డబ్బా ఇటు ఇవ్వు. దేనికిరా? ఇటు ఇవ్వు చెప్తాను. వద్దురా, వేడన్నం చల్లారిపోతుంది. ఏం పర్లేదు, ఇటు ఇవ్వు. వద్దురా, ఇవ్వు. అన్నం ఉంటే కదక్క చల్లారిపోవడానికైనా ఆకలి తీరడానికైనా. నీ కడుపు మార్చుకొని నా కడుపు నింపుతావనా? నా కాస్త అన్నం కూడా నా కోసం ఉంచి ఖాళీ డబ్బాతో కడుపు నింపుకోవాలనుకున్నావా అక్క? నేను ఎక్కడైనా ముద్ద తినగలను, కానీ నువ్వెక్కడ చేయి చాచగలవు చెప్పు. అమ్మ చాలా మంచిది గోపాల్. మాట కరుకు, మనసు మెత్తన, మనిషిని మర్చిపోయి తిట్టేస్తుంది, తిట్టింది మర్చిపోయి పలకరిస్తుంది. గోపాల్, మీ అమ్మే నిన్ను ఒక మాట అంటే ఇలాగే బాధపడతావో చెప్పు. అమ్మ నన్ను తిట్టినందుకో, అన్నం తినొద్దన్నందుకో నాకేం బాధ లేదన్నయ్య. తన కడుపు మార్చుకొని నా ఆకలిని తీర్చి అమ్మని కూడా మరిపించిన మా అక్క గుర్తుకొచ్చిందన్నయ్య. ఇక్కడికి వచ్చి ఇన్ని రోజులైనా మా అక్కని కలుసుకోలేకపోయాను, అందుకే బాధగా ఉందన్నయ్య. గోపాల్, నీ బాధ అక్క గురించి అయితే ఆ బాధలో పాలు పంచుకోగలను, ఆ బాధ తీర్చడానికి ప్రయత్నం చేయగలను. కానీ నీ బాధ మా అమ్మ గురించి అయితే నిన్ను అర్థం చేసుకోవడం తప్ప నేనేం చేయలేను. ఎందుకంటే నా పరిస్థితి అలాంటిది. నా మాట విను, అదంతా ఏం మనసులో పెట్టుకోవద్దు. రా, భోంచేద్దాం, త్వరగా సవారీకి వెళ్ళాలి. నాకు ఆకలిగా లేదన్నయ్య. నాకు తెలుసు, ఇంకేం మాట్లాడద్దు, రా. అమ్మ నిద్రపోయాక తింటానన్నయ్య. అమ్మ ఏమి అందని చెప్తున్నాను కదా. ఒరే సీను, అన్నం అక్కడికే ఉంది, నువ్వు అక్కడవే తిను. ఎవడికో పెట్టి నువ్వు పస్తులుండబాక. పద. చామంతి, చామంతి, నిన్నే. ఏంటి, ఏమైంది? మీ ఆయన గుర్తొచ్చాడా? చూడు చామంతి, ఇలా ఏడుస్తూ కూర్చుంటే మీ ఆయన దొరకడు. అంతకన్నా ఏం చేయగలను? ఆలోచించాలి. మీ ఆయన ఎలా ఉంటాడో నీకు తెలుసు, కానీ ఎవరైనా అడగాలన్నా మన దగ్గర ఏ ఆధారం లేదు. నువ్వు చెప్పేది ఎవరికి అర్థమవుతుంది? ఇప్పుడు ఏం చేయాలి? మీ ఆయన్ని వీలైనంత తొందరగా పట్టుకోవాలి అంటే ఏదైనా ఆధారం ఉండాలి. ఎలా ఉంటాడో మనం చూపించగలగాలి. అందుకు మనకి మీ ఆయన ఫోటో ఒకటి కావాలి. నా దగ్గర లేదే. నువ్వు మీ ఆయన్ని ఊహించుకుంటూ ఎలా ఉంటాడో చెప్తూ ఉండు, నేను మీ ఆయన బొమ్మ గీస్తూ ఉంటాను. నిజమా? మా ఆయన బొమ్మ గీస్తారా? కానీ నువ్వు కరెక్ట్ గా చెప్తేనే. కళ్ళకు కట్టినట్టు చెప్తాను బాబు. సరే దా.
కళ్ళు మూసుకో. ఏం అక్కర్లేదు, చూస్తేనే చెప్పేస్తాను. సరే అయితే ముందు కళ్ళు కళ్ళు ఎలా ఉంటాయో చెప్పు. కళ్ళు కళ్ళు చాప కళ్ళులా ఉంటాయి. హలో, చాప కళ్ళా? చాప కళ్ళు అమ్మాయిలకు ఉంటాయి. ఆయన కూడా చాప కళ్ళే చెప్తున్నాను కదా, మీరు గీయండి. సరే. ఇప్పుడు ముక్కు. ముక్కు ముక్కు కోట పెట్టినట్టుండే ముక్కు. అంటే అందంగా పొడుగ్గా ఉంటుందని చెప్తున్నాను. అబ్బో, సర్లే. తర్వాత ముక్కు కిందుండేవి మీసాలేగా. అవునా? అయితే చెప్పు. మొలచి మొల ఉన్నట్టుండే మీసాలు. ఓహో, ఉంటే బాగుండేది కానీ లేవు. ఇదిగో చూడు. ఇతర నిన్ను పెళ్లి చేసుకుంది. బాబు గారు, మహేష్ బాబు మీ ఊరు వచ్చాడా? అలా ఉంటారని చెప్పాను బాబు. మహేష్ బాబు దొరబాబులా ఉంటారు, మా ఆయన మహేష్ బాబులా ఉంటారు. సరిపోయింది పో. ఇప్పుడు ఎలా బాబు? నేనేం చేయను. మళ్ళీ గీయండి. మరి ఇప్పుడైనా కరెక్ట్ గా చెప్తావా? వెంట్రుకలతో సహా చెప్తాను. గీయండి. ఇదిగో ఈసారైనా కరెక్ట్ గా చెప్పు. ఏంటి ఇలా ఉన్నాడేంటి? అయినా మిమ్మల్ని మీసాలు ఎవరు పెట్టమన్నారు? మీసాలు పెట్టకపోతే పవన్ కళ్యాణ్ ఊరుకోడు, కోర్టులో కేసు వేస్తాడు. వేస్తే వేశారు, మీసాలు పెట్టకపోతే అచ్చం మా ఆయన లాగా ఉండేవారు. ఇక మీ ఆయన గురించి చెప్పడం నీ వల్ల కాదు గాని, కాసేపు ఈ బొమ్మల కార్యక్రమం పక్కన పెట్టి వెళ్ళి భోంచేద్దాం పద. ఇలాగే వేస్తూ పోతే సినిమా హీరోలందరూ నా మీద ధర్నాకు దిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి మా ఆయన? ఇదిగో జేబులో ఉన్నాడు, తీసుకో. మీకు బొమ్మలేటం రాదు, పోండి. ఇలాగే ఉంటదమ్మా, నీలాంటి అమ్మాయిలందరూ తన కాబోయే భర్త అయిన భర్త మహేష్ బాబులో ఉంటాడని, పవన్ కళ్యాణ్లో ఉండాలని ఇలాగే ఊహించుకుంటూ ఉంటారు. అరే నాకు బొమ్మలేడరా? ఛే, పార్వతి కాఫీ తీసుకురా. కాఫీ తీసుకోండి. ఏంటి కాఫీతో పాటు కన్నీళ్లు బోనస్గా ఇస్తున్నావా? నేను కన్నీళ్లను కౌంట్ చేయను. కరెన్సీని కౌంట్ చేసే మీకు కన్నీళ్ల విలువేం తెలుస్తుందిలేండి. కన్నీళ్లను కడవలో ఎత్తుకుని ఒక్కసారి బజారుకు వెళ్ళు, ఎవడు ఎంత కొంటాడో చూడు, అప్పుడు దేనికి ఎంత విలువందో నీకే తెలుస్తుంది. కన్నీళ్లకు విలువ లేకపోవచ్చు నాన్న, కానీ ప్రతి మనిషిలో ఉండే క్యారెక్టర్కి ఎన్నటికీ విలువ కట్టలేము. అమ్మ తన కాబోయే కోడలికి క్యారెక్టర్ ఉండాలని మదనపడుతుంది. హేమ మనీలో పుట్టింది, మణుల్లో పెరిగింది, మోడర్న్ కల్చర్లో బతుకుతోంది. తన దగ్గరున్న మనీతో మనుషుల్ని కొనగలదు, మనుషుల్లో ఉన్న క్యారెక్టర్ని కొనగలదు. అందుకేరా నా ఇంటి కోడలవుతోంది. ఈ సమాధానం కూడా నీకు చెప్పేవాణ్ణి కాదు, కానీ నా చిన్న కొడుకు కన్నా 4 ఏళ్ళు ముందు పుట్టావు, అందుకే ఇంత టైం ఇచ్చాను. చూడు, నీకు ఆఫీస్ టైం అయింది, ఇక బయలుదేరు. వెళ్ళరా,
వాడు మనిషి అనుకున్నారా? లేదా ఎందుకు పనికిరాని చెత్త కాగితం అనుకున్నారా? ఇంటికి పెద్దవాడు, కనీసం వాడు చెప్పే ఒక్క మాటకైనా విలువలేదా? నా అంచనాన్ని తక్కువ అంచనా వేసేవాళ్ళు కొడుకైనా సరే భార్య అయినా సరే నా లిస్టులో నుంచి డిలీట్ అవుతారు. నేను ఊహించింది జరగాలి, కోరుకున్నది రావాలి. అన్నిట్లో నెంబర్ వన్ గా నేనే ఉండాలి. దానికోసం ఎవరిని లెక్క చేయ. నమస్తే బావగారు. నమస్తే చెల్లెమ్మా. నమస్తే. ఏంట్రా విశ్వ, కూర్చో కూర్చో. ఏంట్రా ఒక ఫోన్ అన్నా చేయకుండా ఊడిపడ్డావు? నెట్వర్క్ బిజీగా ఉందిలేరా? సహల్లేరా నీ కామెడీ బావా. నిశ్చితార్థం రోజు ఆర్డర్ వేసావు, మరి ఆర్డర్ వేసింది నువ్వైతే అమలు చేయాల్సింది నేనే కదా. అవును. అందుకే నా సిమెంట్ ఫ్యాక్టరీని నా అల్లుడుగారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించిన పత్రాలు. ఏంటి బావా అలా చూస్తున్నావు? ఒరే మరీ ఇంత తొందర ఏమిట్రా? ఎందుకురా అంత ఆవేశం? ఆవేశం కాదు బావా, ఆందోళన. అసలే నా అల్లుడు మన్మధుడు, మళ్ళీ ఆలస్యం చేస్తే ఎక్కడ మనసు మార్చుకుంటాడోనని భయం. ఒరే అల్లుడు అంటే ఆ మాత్రం భయం ఉండాలిరా, లేకపోతే కష్టం. అందుకే కదరా పరుగు పరుగును వెళ్ళి ఫ్యాక్టరీ రాయించాను. అవును, ఇంతకీ నా అల్లుడెక్కడ చెల్లెమ్మా? బయటికి వెళ్ళాడన్నయ్య గారు. ఒరే శివ, అనుకున్న ప్రకారం నా మాట నేను నిలబెట్టుకున్నాను, మరి నీ మాట ఎప్పుడు నిలబెట్టుకుంటావు? రే ముహూర్తాలు పెట్టించాల్సిందే ఆడపిల్ల తండ్రి. ఓహో అనుకున్నాను ఇలాంటి లాజిక్ మాట్లాడతావని తెలిసే విత్ లగ్న పత్రికతో వచ్చాను. నువ్వు చాలా ఫాస్ట్రా. ఆడపిల్ల తండ్రిని కదా, ఈ మాత్రమైన ఫాస్ట్గా లేకపోతే లాస్ట్కి నెట్టేస్తారు. వచ్చే నెల 10వ తేదీన దివ్యమైన ముహూర్తం అట. అన్నయ్య గారు నిశ్చితార్థం అయింది, పెళ్లికి ఇంకొన్నాళ్ళు ఆగితే బాగుంటుందేమో. అదేంటమ్మా అలా అంటావు? అసలే అల్లుడు నా కూతురు ఇప్పటికే ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేకపోతున్నారు. మనం ఇంకా వాయిదాలు వేస్తూ పోతే రేపో మాపో మన చేతుల్లో మనవణ్ణో మనవరాలనో పెట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు. బాగా చెప్పావరా. ఒరే పత్రిక చూశావు, సమాధానం చెప్పవేంట్రా? ఒరే నువ్వు రేపే రిజిస్టర్ మ్యారేజ్ చేద్దామన్నా నేను రెడీరా. ఈ మాట చాలు బావా, ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది, ఇక నేను వెళ్ళొస్తాను. రే కాఫీ అన్నా తాగి వెళ్ళరా. ఏకంగా పెళ్లి భోజనమే చేస్తానరా నీతో కలిసి. ఉంటానరా, వస్తాం చెల్లెమ్మా. చూసావా నా అంచనా తప్పు కాదని ఇప్పుడైనా తెలిసిందా? అమ్మాయి ఇంట్లో అడుగు పెట్టకముందే ఫ్యాక్టరీ నా సొంతమైంది. రేపు అమ్మాయి వస్తే వాడి ఆస్తి మొత్తం నాదే అవుతుంది. ఏడ్పులు మాని ఏర్పాటు లేవో చూడు. నానమ్మ నువ్వు దేవుణ్ణి బాగా నమ్ముతావు కదా, అదిగో చూడు ఆ దేవుడు నీకే కష్టం రానివ్వడు. నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది నానమ్మ. ఆ
బాబు ఆటో మధురానగర్ వస్తావా? లేదు, గిరాకుంది. మరి ఆటో తనకూడా. సార్ త్వరగా రండి, వెళ్ళాలి, ఆకలి అవుతుంది సార్. ఉండయా, వస్తున్నా. స్పెషల్ మసాలా? అవును. ఓకే, ఏమేమి కావాలండి మసాలాలోకి? దాసం చుక్క అండి, జీలకర్ర, ఓకే, ధనియాలు, ఇలాచి,